నమస్కారం గురుగారు నమస్కారం బ్రహ్మోత్సవంలో పల్లకి సేవ అలాగే చక్రస్నానం రెండు ఉంటాయి ఉదయం సాయంత్రం అంటే వీటి గురించి కొంచెం వివరిస్తారా మాకు బాగుందమ్మా ఈ వాహన సేవల్లో చిట్ట చివరిది చక్ర స్నానము పల్లకి సేవ అవును ఇక్కడ విశేషం ఏంటంటే పల్లకీలో స్వామివారిని తీసుకొస్తారు భూదేవి శ్రీదేవి వీటితో సమానంగా అలాగే ఇక్కడ స్వామివారిని ఆ చాలా అత్యంత భక్తుడైనటువంటి సుదర్శనుడు సుదర్శనుడిని కూడా తీసుకొని వస్తారు పల్లకీలో సేవ అంటే పల్యంకిక అంటారు సంస్కృతంలో పల్లకీలో ఎందుకు తీసుకొస్తారంటే మనకి ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ పూర్వకాలంలో పల్లకీ మోసేవారు పల్లకీ మోయటం అంటే వాడికి చాలా వైభోగం కలిగించటం అటుపక్క ఇటుపక్క బొయ్యిలు ఉండి మధ్యలో కూర్చోబెట్టి ఆ ఉన్నతమైనటువంటి ఆ పురుషుడిని కూర్చోబెట్టి పల్లకీలో తీసుకొచ్చేవారు అంటే అది వైభోగ చిహ్నం మామూలు వాడికే ఇంత వైభోగం ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అయినటువంటి వెంకటేశ్వరికి ఎంత ఉండాలి అందువల్ల ఆయన రాజాది రాజు కాబట్టి అన్ని వాహన సేవలు చేయించుకుంటున్నటువంటి గొప్పవాడు కాబట్టి స్వామి నిన్ను దేవేరులను ఈరోజు పల్లకీలో మేమందరం తీసుకొని వస్తున్నాము అని పల్లకీలో స్వామి స్వామివారిని కూర్చోపెట్టి పల్లకీ సేవ చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆ పుష్కరిణి దగ్గరికి తీసుకొని వస్తారు ఇది దీనికంటే ఇంకొక విశేషం ఏంటంటే చక్రస్నానం ఈ చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి గజ అవరోహణం చిట్ట చివరి అంశం దానికంటే మొత్తం చివరిది ఈ చక్రస్నానం చక్రస్నానంలో ఉన్న విశిష్టత ఏంటంటే హనుమద్వాహనం దగ్గర మనం చెప్పుకున్నామే భగవంతుడి కంటే కూడా భక్తుడికి విశిష్టత కల్పించడం స్వామివారికి చాలా ఇష్టం తనకంటే భక్తుడు చాలా గొప్పవాడని చెప్పడం ఎందుకంటే సుదర్శనం స్వామివారిని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటుంది ప్రతి అవతారంలో నరసింహ అవతారంలో గోళ్ళల్లో అంటి పెట్టుకొని ఉంటుందట మరా అవతారంలో కోరల్లో అంటి పెట్టుకొని పెట్టుకుంది రామావతారంలో కోదండంలో అంటి ఉంది సుదర్శనుడు ఆ భక్తుట అందుకే వేదాంత దేశకుల వారు సుదర్శనాష్టకం కూడా రాశారు ఇప్పటికీ కూడా తీవ్రమైనటువంటి రోగాలు ఎవరికైనా ఉంటే స్వామివారు చెప్పారు కంచస్వామి ఇప్పటికీ ఎవరికైనా తీవ్రమైన రోగాలు ఉంటే ఆ సుదర్శనాష్టకం గనక భక్తిగా చదువుకుంటే ఆ రోగాలు తగ్గిపోతాయి అంత అద్భుతంగా ఉంటుంది సుదర్శన సుదర్శనాష్టకం కాబట్టి ఆ సుదర్శనుడు అనేటువంటి భక్తుణ్ణి తన ప్రతి అవతారంలోనూ తన వెంట వచ్చేటువంటి భక్తుడికి యొక్క విశేషంతో ఆయనకి జరిపించే స్నానంట అంటే భక్తుడికి తన ఆయన చేస్తారు స్వామివారికి కూడా చేయిస్తారు కానీ వెంకటేశ్వర స్నానం అనలా దీన్ని చక్ర స్నానం అన్నారు ఆయన పేరు మీదగానే దీనికి ప్రసిద్ధి తీసుకురండి అన్నారు అంటే భక్తుడికి విశిష్టత కలిగించాలి అంతే సామాజికంగా ఏం సందేశం ఇస్తున్నారమ్మా అధికారిప్పుడు కూడా తన దగ్గర ఉండే వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి అదమ్మ ఆధ్యాత్మిక పరంగా మనం సామాజిక రహస్యాలు గ్రహించాలి తన దగ్గర విశ్వాసపాత్రుడిగా లోకానికి మేలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికమైనటువంటి స్థాయిని కలిగించాలి సుమా అని చెప్పడానికి ఆ సుదర్శనుడికి ఆయన సుదర్శన ఆల్వారని కూడా అంటారు ఆ సుదర్శన చక్రానికి స్నానం చేయిస్తారు స్నానం అంటే మంత్రపూరితంగా స్నానం చేయిస్తారు ఆ పూజారి స్వాములు పుష్కరిణి తీర్థంలో దాంతోటి బ్రహ్మోత్సవాలు పూర్తయినట్టుగా ప్రకటిస్తారు మనం గణపతికి గనక నిమజ్జనం చూడండి ప్రతి పండగ కూడా దగ్గర దగ్గర సాదృశ్యాలు కలిగి ఉంటాయి గణపతిని నిమజ్జనం చేయటంతో గణపతి నవరాత్రులు ముగిస్తాయి నీటి నీరు ఎందుకని నీరు నారాయణుడు నారము అంటే నీరు నీటి ఎందు నివసించేవాడు నారాయణుడు అందువల్ల ప్రతిదీ కూడా చిట్ట చివర శవానికి నీళ్లతోటి స్నానం చేయిస్తారు తప్పదమ్మా జీవి ప్రతి సంస్కారము కూడా నీరు 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 నీళ్లు వదిలేసేయడు తెలుగులో చక్కటి జాతీయం నీళ్ళు వదలటం అంటే వాడికి మనకి మధ్య ఇక ఎటువంటి బంధం లేకుండా ఉండటం అందువల్ల చక్రస్నానం శుభానికి అశుభానికి కూడా నారా నారా నార నారాయణుడు నార నమామి నారాయణ నామ నిర్మల స్మరామి నారాయణ తత్వం అయ్య అవ్యయ్యం కాబట్టి ఆ నారాయణుణ్ణి తలుచుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా మీరు అని చెప్పటానికి ఈ చక్రస్నానం అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఈ బ్రహ్మోత్సవాల యొక్క చిట్ట చివర స్వామివారు మనకి నిర్దేశించారు ఈ చక్రస్నానం చేయటంలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే జీవితం ఒక చక్రం ఎప్పుడు కూడా జీవితం ఆద్యంత రహితంగా మనం చెప్పుకుంటాం గానీ జీవితం ఎప్పుడు కూడా వృత్తి ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటుంది జన్మ చక్రం అంటారు జన్మ దీర్ఘ చతురశ్రమం అని అనరు జన్మ చతురశ్రము అనరు జన్మ చక్రము అంటారు ఇలా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అలాగే మన కష్ట సుఖాలు కూడా చక్ర నేమితోటి పోల్చారు చక్రం అమ్మ అంటే ఒక బండి తోటి పోల్చారు చక్రం అలా తిరుగుతూ ఉంటుంది కింద ఉన్నటువంటి అంశు ఒకప్పుడు పైకి వెళ్తుంది మళ్ళీ పైన ఉన్నటువంటి అంశు మళ్ళీ కిందికి వస్తుంది ఈ లోకంలో ఉండేటువంటి సుఖం కానీ కష్టం కానీ ముందు కింద ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యో కిందికి పడిపోయామే అనిపిస్తుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ అదే చక్రం అలా పైకి వస్తుంది మళ్ళీ సుఖం వస్తుంది కానీ అది ఎప్పుడు కలకాలం ఉండదు మళ్ళీ అది కిందికి వెళ్తుంది కాబట్టి సుఖ చక్రాల చక్రం చక్రార పంక్తి రివ భాగ్య పంక్తి అంటాడు భాస మహాకవి సంస్కృతంలో కాబట్టి చక్రార పంక్తి ఈ రకంగానే మనకి కష్ట సుఖాలు అనేవి ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాయి సుమా అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని కూడా ఈ చక్రం మనకి బోధిస్తుంది ఆ స్నానం ద్వారా సామాజిక సందేశాన్ని ఆ భగవంతుడు మనకి ఆ రకంగా అందచేస్తున్నాడు కాబట్టి మన పండగలన్నీ కూడా బ్రహ్మోత్సవాలన్నీ కూడా సామాజిక రహస్యాలతోటి ఉన్నాయి ఈ సమాజం కూడా ఆధునిక సమాజం కూడా ఆ రకంగా మనం నేర్చుకోవాలి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు మనకి ముగుస్తాయి మొట్టమొదటిసారి ధ్వజాన్ని ఎగరేశాడు మళ్ళీ ధ్వజాన్ని అవరోహణం చేస్తారు స్వామి ఇప్పటి వరకు మీరు అందరూ వచ్చారు కదా ఇక మీ ఇళ్ళకి మీరు తిరిగి వెళ్ళండి క్షేమంగా వెళ్ళండి ఎందుకంటే వచ్చిన వారికి మర్యాదలు చేయాలి అదే బ్రహ్మోత్సవాల్లో ఆయన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ చోట అయిపోయింది ఇక జెండాను ఎప్పుడు అలా ఉంచరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పనులు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు లోకాలను పరిపాలించాల్సిన బాధ్యతలు ఉన్నాయి అందువల్ల ఇప్పటిదాకా దాకా ఇక్కడ ఉన్నారు ఓ చంద్రమా వెళ్ళిరా భోగేంద్రులారా వెళ్ళిరా అని అంటాడు అన్నమయ్య ఇక మీ కార్యక్రమం అయిపోయింది అని చెప్పి ధ్వజాన్ని అవరోహణం చేస్తారు కిందికి లాగుతారు గరుడ ధ్వజాన్ని ఇక్కడితోటి మనకి ఆ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి ఇటువంటి బ్రహ్మోత్సవాల గురించి మనం వద్దో చాలా సూక్ష్మంలో మోక్షంలాగా విశేషాలని మనం చెప్పుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు కలిగించాడు ఓం నమో ఓం నమో వెంకటేశ్వర